ఇయల్లా వైద్యం కోసం పేద బడుగు బలైన వర్గాల కోసం వైద్య సదుపాయాలు ఇస్తాం. 100 పడకల ఆసుపత్రి ప్రారంభిస్తాం, 30 పడకల ఆసుపత్రి ప్రారంభిస్తాం, ప్రజలకు వైద్య సదుపాయాలు అందిస్తామని తిరుగుతున్నటువంటి మంత్రి హరీష్ రావు గారిని నిన్న మొన్న కాన్వాయికి ఎవరు దిక్కులేరు. ఒక ఇద్దరు ముగ్గురు అడ్డమచ్చుడు వాళ్ళని రెచ్చగొట్టుడు. ఈ దుష్ట చతుష్టుల పని ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చగొట్టడం. మొన్న నిన్న ఖమ్మంలో, మొన్న మహబూబ్నగర్ లో మా హరీష్ రావు గారు ప్రతినిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి, ఆయన ప్రతినిత్యం ప్రజల కోసం ప్రజా సమస్యల మీద 18 గంటలు పనిచేసే వ్యక్తి, 21 ఏళ్ళు దాదాపు 25 ఏళ్ళ నుంచి పనిచేస్తాను, ఆయన కాన్వాయిని అడ్డుకుంటే హెడ్ లైన్స్ లో ఉంటది అని మా మంత్రులకు ఇబ్బంది పెట్టడం, మా మంత్రులను టార్గెట్ చేయడం, మా మంత్రులను ఎమ్మెల్యేల మీద వాట్సాప్ యూనివర్సిటీలో తప్పుడు ప్రచారం చేయడం, తప్పుడు గొబెల్స్ ప్రచారం చేయడం, ఈ దుష్ట చతుష్ల పని. కాబట్టి బిడ్డ మీకు చెప్తున్నాం, తెలంగాణను నిలబెట్టేది కేసీఆర్, తెలంగాణను చెడగొట్టేది బీజేపీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తే సమైక్య రాష్ట్రంలో ఏ విధంగా అయితే మేము సమైక్యవాదులను తెలంగాణ వ్యతిరేక వర్గాలను ఉరికిచ్చిరో తెలంగాణ ప్రజలు, తెలంగాణ గడ్డ, పౌరుషం ఉన్న గడ్డ, బిడ్డ మిస్టర్ సంజయ్ నువ్వు ఇట్లా రెచ్చగొట్టి రైతులను ఉగ్రవాదులు అంటే నువ్వు ఇంకోసారి నిజామాబాద్ జిల్లాకు రాలేవు. 33 జిల్లాలో నూతన టైగర్స్ యువ నాయకులందరూ మా ముఖ్యమంత్రి గారు దళ గులాబీ అది గులాబీ దళ కమాండర్లుగా పెట్టి ఏ ఊర్లో కూడా నిర్గో రైతులు, తెలంగాణ ప్రాంతం తెలంగాణ రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి 120 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 50 వేల కోట్ల రూపాయలు వారి అకౌంట్లో నేరుగా ఎక్కడ కూడా ఇంటరప్షన్ లేకుండా ట్రాన్స్పరెంట్ గా వాళ్ళ అకౌంట్లలో వేసి రైతులకు కాకతీయ మిషన్, కాకతీయ ద్వారా కాకతీయ చెరువుల చెరువులను బావి చేయించిన ముఖ్యమంత్రి, తెలంగాణ రైతుల పాలిట దేవుడు, ఆయనను పట్టుకొని ఇష్టం వచ్చిన మాటలు అంటే నువ్వు పరమార్శకి వెళ్ళినోడివి. బీజేపీ నాయకులు కాదు ఉగ్రవాదులుగా వహించారు. మేము 150 కార్లతో పోయినాం. ఎందుకు పోతారు పోయి 150 కార్లు? ఒక్క కారు లేదు, 6 గుడలేదు, 40 మంది ప్రజలు జమగాలి కిరాయి గుండగాలని. 5 కాన్వాయిలు చిన్నప్పుడు, మా చిన్నప్పుడు 15 ఏళ్ల కింద చూస్తున్నాం. ఈయన అంటున్నాడు 150 కార్లతో గుండాలతో రౌడీ షీటర్తో హైదరాబాద్తో కిరాయి మూకలతో పోయింది ఈయన. నువ్వు పోయినావు, రైతులను కలుస్తాను ఉగ్రవాదులు అన్నావు, మరి ఎక్కడైనా పరమర్శ రైతులను కలిసినవా? అసలు ఎందుకు జరిగింది, ఏంది బాండ్ పేపర్ అరవింద్ అని అడిగినవా? సరే మనం నువ్వు నేను కిషన్ రెడ్డి గారు ఈ దుష్ట చతుష్టులం అందరం నలుగురం కలిసి మన రఘునందన్ గారు అందరం కలిసి ఢిల్లీకి పోయి ఢిల్లీలో మోడీ గారు కాళ్ళు మొక్కి పసుపోటు చేస్తామని చెప్పిరా. వాడు ఉన్నాడు లాస్ట్ టైం నా మీద పోటీ చేశాడు, 10,000 15,000 ఓట్లు వచ్చినాడు వాడు, వాడు అక్కడ లేడు, అల్లనే ఉన్నాడు అంటే 4 వర్గాలు. కాబట్టే నువ్వు అరవింద్ని అడ్డుకున్నారు రాష్ట్ర అధ్యక్షుడిగా, 6 మూరుకి వచ్చి 6 మూరు పసుపు రైతులను ఆదుకుంటావు, 6 మూరు పసుపు రైతులకు హామీ ఇస్తావని చెప్పి ఎదురు చూసిరు. కానీ చిల్లర రాజకీయాల కోసం, నీ ఓట్ల కోసం, నీ ఎజెండా మళ్ళా కలిస్తాన్ని కలిస్తాను ఉగ్రవాదులు మీద ఇచ్చినావు. నేను చెప్తా ఉన్న మీడియా మిత్రులకు మళ్ళీ, అసలు ఈ దేశ ద్రోహులు ఎవరన్నారంటే, ఈ దేశానికి దేశ ద్రోహులు ఎవరున్నారంటే అది బీజేపీ నాయకులు. ఈ ప్రాంతంలో బీజేపీ పార్టీ ఆ తీవ్రవాదులను తయారు చేసేదే కర్మాగారమే వాళ్ళకు ఉంది, ఆ బీజేపీ కర్మాగారం, వాళ్ళే టెర్రరిస్టులు. ఈ విధంగా వారు అడ్డమైన మాటలు మాట్లాడుతుంది. ఎన్నికలు రాగానే ఖలిస్తాన్ సర్జికల్ స్ట్రైక్, జమ్మూ కాశ్మీర్, పాకిస్తాన్, చైనా వార్, ఇవే వరకు పదే పదే కనిపిస్తాయి. కాబట్టి మేము అంటున్నాం, ఇక వేషాలు ఏ ఊరుకోతే పంజాబ్లో నడి రోడ్డు మీద దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రధాని కూడా అడగంట ఆపలే. అక్కడ ఆపితే అక్కడ రైతులు కాదు కలుస్తానన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రైతులు, రైతులు రోడ్ల మీద ఉంటే అక్కడ రైతుల మీద ఒక బీజేపీ మంత్రి కొడుకు రైతులను కార్లతో ఎక్కిచ్చారు. బిడ్డ మిస్టర్ బండి సంజయ్ని చెప్తా ఉన్నాం, రైతులతో గోక్కున్నాడు, తెలంగాణతో గోక్కున్నాడు, ఎవరు మిగిలలే. రైతేర్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేర్చిన వ్యవసాయం బాగుపడదు. హైదరాబాద్ లో 6 మూరులో 20 జన్న రైతులతో పెట్టుకుంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కథమైపోయింది. హైదరాబాద్ లో కరెంట్ అడిగిన రైతులపై కాల్పులు జరిపి బుల్లెట్లు తెచ్చిన చంద్రబాబు గారిని ఆంధ్రకు పంపించేశారు. పంజాబ్ లో 700 మంది రైతులను కబ్రస్థానికి పంపిన నిన్ను ఇంటికి పంపడానికి అక్కడ నిన్ను నిలబెట్టారు అరగంట. అక్కడ తెలంగాణలో మీ ఎంపీ బాండ్ పేపర్ రాసిచ్చినందుకు ఆయన కూడా నిలబెట్టారు. మీ వినాశనం స్టార్ట్ అయిపోయింది. ఓట్లు సీట్లు కోసమే కాదు, ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి. ఇప్పటికే 100 సార్లు పెంచి 23 లక్షల కోట్లు పెట్రోల్ మీద దోసుకున్నటువంటి
బీజేపీగా ఇప్పుడు పెంచది. ఈ నెల రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, 5 రాష్ట్రాలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలు భయపడద్దిగా, పెట్రోల్ ధరలు పెరిగాయి. ఇప్పుడు పెట్రోల్ ధరలు ఈ నెల రోజులు పెరిగిన తర్వాత మళ్ళా గెలిచిన వెంటనే ఓడిన వెంటనే మళ్ళా రాజకీయాలు కాగానే మళ్ళా సామాన్యుల పొట్టగొట్టడానికి పెట్రోల్ ధరలు పెరుస్తా. ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఏ రోజు ఖలిస్తాన్ గురించి వీళ్ళు వచ్చి 8 ఏళ్ళు అయింది, ఏ ఒక్కరోజు కూడా ఖలిస్తాన్ గురించి మాట్లాడలేదు. కాబట్టి నేను ఈ విధంగా తీవ్రవాదులుగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు, తీవ్రవాదులుగా మీరున్నారు కాబట్టి మంత్రుల కాన్వాయిని ఆపే సంస్కృతి మీరు తీసుకొచ్చారు, మత విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు మీరంటారు. ఏమనంటే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని తిట్టారు, మేము తిడతామంట. ముఖ్యమంత్రి గారు ఏమన్నారా, పార్లమెంట్ లాంగ్వేజ్లో సన్నాసులు దద్దమ్మలు తప్ప ఇంకొక 3 మాటలే ఎప్పుడు కూడా. వీళ్ళు వచ్చి ఒకడు అంటాడు ముఖ్యమంత్రిని నెత్తినేసి తొక్కుతా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యున్నత పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వారిని పట్టుకొని ముక్కు కోస్తా, నేల నాకు రాస్తా నేలకు రాస్తా, లేకపోతే గడ్డం తీసి ముఖ్యమంత్రి గారికి పెడతా అసౌద్దీన్ గడ్డం తీసి. ఏం మాటలు రాబోయ్ ఇవి బిడ్డ. 63 లక్షల సైన్యం ఉన్న టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ సైన్యం మిమ్మల్ని ఈ విధంగా మాట్లాడి ఈ విధంగా ఉగ్రవాదులను రైతులంటే మొత్తం ఇలా 4.5 కోట్ల అభిమానులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అత్యధిక అభిమానులు ఉన్నటువంటి ప్రాంతీయ ముఖ్యమంత్రి ఎవరంటే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన మీద కనుక మాట్లాడితే ఖచ్చితంగా ఖచ్చితంగా మా సైన్యం మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటది. నిన్న ఎందుకో 6 మూరలు అంటే 6 మూరలా రైతుల గురించి మాట్లాడతావు, రైతులను పరామర్శిస్తావు, రైతుల బాండ్ పేపర్కి సమాధానం చెప్తావు, రైతుల సమస్యలు తీరుతారు, ఒక రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రంలో అధికారంలో అని చెప్పి వేటి చేశారు. దీని తర్వాత ఖచ్చితంగా మీ దుష్ట చతుష్టుల పని తెలంగాణ ప్రాంత ప్రజలు చేస్తారని చెప్పి తెలియజేస్తూ, ఇక ఏ ఊరు కోతే ఆ ఊరు రైతులను గెట్అవుట్ చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుమారుడి మీద, ముఖ్యమంత్రి కుటుంబం మీద మీరు మీ భాష మార్చుకోండి. మా మంత్రుల కాన్వాయిలకు అడ్డం వస్తే బిడ్డ మేము చెప్తా ఉన్నాం కదా, నువ్వు వచ్చినావు ఆడ ఈడ వచ్చినావు, నీ సంగతి మేము కూడా చెప్తాం ప్రతి దగ్గర. మరి అంటే మరి అడ్డుకుంటారా అంటే టీఆర్ఎస్ పార్టీలో రైతులు ఉంటారా? టీఆర్ఎస్ పార్టీలో 62 లక్షల మందికి రైతు బంధు ఇస్తున్నాం, 62 లక్షల మంది మా సైన్యం ఉన్నారు, అందులో టీఆర్ఎస్ పార్టీలో రైతులు ఉండకూడదా? రైతు ఉద్యమంలో టీఆర్ఎస్ వాళ్ళు ఎందుకున్నారండి? నేను పాల్గొంటే నేను కూడా రైతునే ఎగ్జాంపుల్. నాకు 20 గాల భూమి ఉంది ఊర్లో, ఆడ వ్యవసాయం చేసిన మా అమ్మ నాయన మా తమ్ముడు అందరూ రైతులే. వాళ్ళని పట్టుకొని మాఫింగ్ మీడియా, మాఫింగ్ వాళ్ళు, మాఫింగ్ బీజేపీ మాఫింగ్ చేసుకుంటా పెన్నును కత్తి లెక్క చూపించుడు, రాడ్లు లేకున్నా రాడ్లలాగా చూపించుడు వారి సంస్కృతి. ఖబర్దార్ మిస్టర్ బండి సంజయ్, నీ భాష మార్చుకో ముఖ్యమంత్రి మీద, ముఖ్యమంత్రి కుటుంబం మీద. లేకపోతే 33 మంది ఆర్మీ కమాండర్లు వచ్చిరు తెలంగాణకు బంగారు తెలంగాణ నిలబెట్టుకోవడానికి, తెలంగాణ ఉద్యమంలో సమైక్య తెలంగాణ ద్రోహులను పారదోలినట్టు మిమ్మల్ని ఈ దుష్ట చతుష్టలు నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. జై తెలంగాణ.